சூப்பர் சூப்பர் நானி. తీసుకోరా, తీసుకుని వేసేరా వాణ్ణి. ఏసై తీసుకో, వేసేరా వాణ్ణి. అప్పుడే నేను ఊరంతా దాద అంటుంది. ఏసై ఏసేరా నా కొడుకుని. వద్దు నాన్న, నా వల్ల కాదు నాన్న. రేయ్, వాడిని చంపకపోతే మనల్ని చంపుతాడు రా వాడు. రేయ్ ఏయిరా, భయపడద్దు. నాకేం తెలియదు అన్న. రేయ్ అంజీ, నీకు కత్తులన్నా రక్తమన్నా ఉచ్చని నాకు తెలుసు, కానీ మీ నాన్నేమో నిన్ను దాదాన చేయాలనుకుంటున్నాడు. దాదా అవ్వాలంటే అన్నీ ఎక్కువ ఎక్కువ ఉండాలి, భయం కూడా. ఆ భయం ఎక్కువ అవ్వాలి. ఎందుకో తెలుసా? భయం ఎక్కువైతే కోపం వస్తుంది, కోపం ఎక్కువైతే ధైర్యం వస్తుంది, ధైర్యం ఎక్కువైతే చావు చాలా చిన్నదనిపిస్తుంది. అప్పుడు ఎవరినైనా వేసేయచ్చు, నన్ను కూడా. చెప్పు, భయం ఎక్కువై కోపం వచ్చి నన్ను చంపాలనిపిస్తే చెప్పు. ఇక్కడే కూర్చుంటాను, ఎక్కడికి వెళ్ళను, కానీ నువ్వే చంపాలి. రేయ్, కాదని ఇంకెవడైనా నా మీదకి వస్తే మీ చావులు చూడ్డానికి మీ ఇంట్లో వాళ్ళు కూడా మీ దగ్గరికి రారు. ప్రేమంటే ద్వేషం, ఆడవాళ్ళంటే భయం. అది ఎంత తీవ్రంగా మారిందంటే అమ్మాయిగా పుట్టిన పాపానికి తన చెల్లెళ్ళు కూడా శత్రువులాగానే చూస్తారు. డాక్యుమెంట్స్ అన్ని బాగానే ఉన్నాయి. పద్మావతి లేఅవుట్స్. ఈరోజు నా పుట్టినరోజు అన్నయ్య. నీకెన్నిసార్లు చెప్పా, ఏంది పీడ? ఇంట్లో ఉంది కదా, నీడొచ్చి సస్తున్నా. నగలు డబ్బు అన్ని కుమరించానుగా, వెళ్ళి హాస్టల్లో పడుండమను. ఇవన్నీ కాదని ఇక్కడొచ్చి ఏడిసేలా? పాపం, ఏ చెల్లికి ఇలాంటి కష్టాలు రాకూడదు. టీ ఆవిడిచ్చిందా? పోరా, మారడు రోజు పోద్దు. ఇప్పుడు ఏం చేయమంట బాబా? సొంత అన్నయ్యని ఇలా దొంగతనంగా చూసుకుంటుంటే బాధగా ఉంది మామ. సొంత చెల్లిని ఎందుకు దూరం పెడతావని అడగచ్చు కదా. నానికి అతని బ్యాచే ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంతా. వాళ్లను కూడా తనలాగే ఆడవాళ్లకు అందనంత దూరంగా ఉంచాలని ఆశపడుతుంటాడు. కానీ మన మగాళ్ళు గాలేనా పీల్చకుండా ఉండగలరేమో గాని గర్ల్ ఫ్రెండ్స్ లేకుండా ఉండలేరు. ఇలాంటి క్రూరమైన జంతువులకి సున్నితమైన ప్రేమ కథలు ఉన్నాయంటే నమ్ముతారా? చూడండి వీళ్ళ డిస్కవరీ ఛానల్ వైల్డ్ లైఫ్ లవ్ స్టోరీస్ ని. నువ్వు దండం పెట్టుకోవా? అన్నని అట్టని ఒప్పించి ఈళ్ళనే పెళ్లి చేసుకుంటాం కదక్క. మేము అందరం అనాథలమే. అనాథలమైన మమ్మల్ని ఇంట్లో తెచ్చిపెట్టుకుని సొంత తమ్ముళ్ళలా చూసుకున్నాడు. నువ్వేమో ఆయన వదిలేసి రమ్మంటావు, అంతేనా విశ్వాసం ఉండవల్ల? చెప్పు, ఇంత నీ ఆడోళ్ళంతా